యెషయా గ్రంథం 44వ అధ్యాయం. నాలుగవ వాక్యాన్ని నేను చదువుతాను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. మానిటర్లో వాయిస్ రావట్లా. 4వ వాక్యంలో రాయబడుతున్న మాట, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని గమనించినప్పుడు నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించబడే వాళ్ళందరూ కూడా మనఃపూర్వకంగా కోరుకునేటటువంటి కోరికలు, నేను ఎదగాలి, నేను అభివృద్ధి పొందాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, సంతోషకరంగా జీవించాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటారు. వ్యాపారాలు చేసేవాళ్ళైతే వారి వ్యాపారం కంటే వీరి వ్యాపారం కంటే కూడా నా వ్యాపారం విస్తరించబడాలి అని కోరుకుంటాను. చదువుకునేటటువంటి పిల్లలు నా తోటి స్నేహితుల కంటే, మా ఇంటిలో ఉన్నటువంటి మా అన్న కంటే, అక్క కంటే, తమ్ముడు కంటే, చెల్లెలు కంటే, నేను ఒక ఉన్నత చదువులు చదివి గొప్ప జయ జీవితాన్ని పొందాలి అని చదువుకునే పిల్లలు కూడా కోరుకుంటూ ఉంటారు. ఉద్యోగాలు చేసేవాళ్ళైతే అంచెలంచెలా ప్రతి సంవత్సరం నేను పై స్థితికి నేను ఎదిగి వెళ్ళాలి, ఉన్నత స్థితిలో నేను ఉండాలి అని కోరుకుంటారు. ఇంకా బాగా పెద్ద వయసు కలిగిన వాళ్ళంటే వాళ్ళకున్న కోరికలు అనుకుంటాయి. మనవడి పెళ్ళో మనవరాలి పెళ్ళో చూడాలి, అప్పుడు దాకా నేను బతకాలని వాళ్ళు కోరుకుంటారు. దైవ సేవకులుగా సేవ చేస్తున్నట్టును మాకు కోరికలు ఉంటాయి. సంఘం అభివృద్ధి పరచబడాలి, పెద్ద మందిరాలు కట్టాలి, సువార్త పరిచర్యలు చేయాలి, అనేక ఆత్మలను రక్షించాలి అని సేవకులుగా ఉంటున్నటువంటి వారికి కూడా కోరికలు ఉంటూనే ఉంటాయి. మనమందరం కోరుకున్న కోరికలు ఒక ఎత్తు అయితే, మనల్ని సృజించిన సృష్టికర్త సర్వకృపానిధియగు దేవుని యొక్క ఆశయం లేక ఆయన కోరిక ఏమిటనంటే, మనము ఎదుగుదలను పొందాలి. దేవుడు కోరుకుంటున్నాడు మనం ఎదగాలి అని. చక్కగా ఈ వ్యక్తి ఎదిగి అభివృద్ధి పొందాలి. మన ఎదుగుదలని ప్రభువు చూసి సంతోషపడాలని కోరుకుంటున్నాడు. పిల్లలున్నారనుకోండి, చిన్న చిన్న పిల్లలున్నారనుకోండి, వాళ్ళు ఎదగకుండా ఉంటే తల్లిదండ్రులు సంతోషిస్తారా? పోనీలే, అన్నిటికీ ఖర్చులు తక్కువ పడుతున్నాయి, వీళ్ళ మూలంగా ఎదగకపోతే ఎదగకపోయారులే అనుకుంటారా?
వాళ్ళు ఎదిగేదాని కొరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తారో. ఇంటిలో ఉన్నటువంటి ఒక పిల్లవాడు ఎదగటానికే ఇన్ని పరిస్థితులు ప్రయాసపడుతున్నప్పుడు ఆత్మీయ జీవితపు ప్రయాణములో మనలను గూర్చినటువంటి శ్రద్ధ, మనను ఆరాధిస్తున్నటువంటి యేసయ్య శ్రద్ధను వహించి తండ్రి సన్నిధిలో మన నిమిత్తమై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. పలానా కుటుంబం ఆధ్యాత్మికంగా ఎదగాలి, పలానా సహోదరుడు ఆధ్యాత్మికంగా ఎదగాలి, పలానా సేవకుడు సేవకురాలు ఆత్మీయంగా ఎదగాలి అని ఆకాశమందున్నటువంటి దేవుడు మన నిమిత్తం తండ్రి చెంత విజ్ఞాపన చేస్తూ మనల్ని గూర్చి ఆయన కోరుకుంటున్నాడట. వీళ్ళు ఎదగాలి. మన జీవితంలో మనం ఆధ్యాత్మిక ఎదిగేటట్లు పేతురు పత్రికలో మొదటి పత్రిక 2:3 చదివినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2:3 క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమనబడుతున్న పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము మన జీవితంలో అభివృద్ధి పొందాలి అనంటే కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై వాక్యము అనబడుతున్నటువంటి పాల చేత మనం ఎదుగుదల పొందాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందటానికి ప్రభు మనలో ఎదుగుదలను కోరుకుంటున్నాడు. ఎదిగి అభివృద్ధి పొంది విస్తరించబడి ప్రభు కొరకు ఒక సాక్షిగా జీవించాలని ఆయన మనల్ని గూర్చినటువంటి కోరికలు కోరుకొని నా ప్రజలని ఇలా చూడాలనుకుంటున్నాను, నా రక్తం చేత కడగబడిన వారిని ఈ విధంగా నేను చూడాలనుకుంటున్నాను అని ఎదుగుదల గురించి ఆయన కోరుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి 1-2 విషయాలు నేను మీకు ఈ పూట గుర్తు చేస్తాను. మొదటి మాట, దేవదారు వృక్షము వలె ఎదగవలెను. దేవదారు వృక్షము వలె 92వ కీర్తన 12వ చరణాన్ని చదువుతారు. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మువ్వవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఒక వ్యక్తి దేవదారు వృక్షము వలె ఎదగాలి అని ఆయన కోరుకుంటున్నాడు. వ్యక్తిగత జీవితమైనా కావచ్చు, సంఘం సంఘపు పరిచర్య విధానాలైనా కావచ్చు, ఆయన కోరుకుంటున్నాడు నీవు దేవదారు వృక్షము వలె ఎదగాలి. ఎందుకు? సృష్టిలో బోల్డని చెట్లు ఉన్నాయి కదా, దేవదారు వృక్షము వలె ఎదగాలని ఎందుకు చెప్తున్నాడు అనంటే, దేవదారు వృక్షము అంటే స్థిరమైన జీవితానికి సాదృశ్యము. స్థిరమైన జీవితం మొనట్టు స్థిరమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా కనబడతాము. అందుకని ప్రభు అంటున్నారు, ఈ దేవదారు వృక్షము వలె నీవు స్థిరపరచబడి బలాభివృద్ధిని పొందే వ్యక్తివిగా ఉండాలి. వాస్తవానికి ఈ దేవదారు వృక్షాన్ని గురించి బైబిల్లో చదవటం,
చరిత్రలో రాయబడినటువంటి విషయాలని చదవటం ఎక్కువగా తెలుసుకున్నాం. కానీ ఆ మధ్య హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు దైవ సేవకులతో పాటు ఆ ప్రాంతాలంతా కూడా ఈ దేవదారు వృక్షాలు ఎక్కువగా ఉన్నాయి. మమ్మల్ని ఆ ప్రాంతాలంతా తీసుకుని వెళ్ళి చూపించినటువంటి అక్కడ స్థానికంగా అక్కడ ఉంటున్నటువంటి మన సహోదరులు మూర్తి గారు, ఆయన ఆ ప్రాంతాలన్నీ తిప్పుతూ దేవదారు వృక్షము యొక్క ప్రత్యేకతలు, అది దేనికి ఉపయోగిస్తారు, దేనికి ఉపయోగపడుతుంది, ఆ విషయాలన్నిటినీ ఆయన చెప్తూ వస్తున్నప్పుడు బైబిల్లో రాయబడినటువంటి సన్నివేశాలకి, అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకి చాలా దగ్గర సంబంధంగా ఉన్నట్లుగా గమనించాను. ఒక సంఘమైనా సంఘ సభ్యుడైనా దేవదారు వృక్షము వలె ఎదిగి బలాభివృద్ధి పొందేవాడుగా ఉండాలట. ఇంచుమించు ఈ దేవదారులో ఉన్న గుణం భూభాగం నుండి 360 అడుగులు ఎత్తు పెరుగుతుంది. ఇది మా కన్నులు చాలలేదు అట్లా చూడడానికి, అట్లా తలపైకి ఎత్తు చూడాల్సి వచ్చింది. అంత ఎత్తుకు ఎదగగలిగినది దీని యొక్క జీవితపు విధానాన్ని ఆత్మీయ కోణంలో ఆలోచిస్తే ఇది పరసంబంధమైన దృష్టి కలిగినదై అలాగా ఎత్తుకు వెళ్ళిపోతుందట. యాప చెట్టు కొన్నట్టు ఇటొక కొమ్మ అటొక కొమ్మ లేదు, దానికి కొమ్మల విస్తరణ లేదు, దానికి సమస్తము కూడా అన్ని అట్లాగా ఏపుగా ఎదుగుతున్న పైకి వెళ్ళిపోతుంది. పరసంబంధమైనటువంటి దృష్టి కలిగినదై. ప్రియ దేవుని ప్రజలారా, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితపు విధానంలో మనం ఎదిగేటప్పుడు ఈ కొమ్మలు అటు ఇటు విస్తరించబడినట్లుగా, యాప చెట్టుకు విస్తరించబడినట్లు విస్తరించబడక, ఎందుకంటే యాప చెట్టుకున్న కొమ్మ ఇటు దోస్తుంది, ఇది ఇటు ఎందుకు దోస్తుందంటే వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారని ఇటు దోస్తుంది ఇటువైపు వాళ్ళు ఏమైనా సహాయం చేస్తారేమో దోస్తుంది. మనుష్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ చూడటం ప్రారంభిస్తుంది. అయితే ఈ దేవదారు వృక్షము ఎత్తుకి, అంటే నేను మనుషుల ముఖాన్ని కానీ రాజుల ముఖాన్ని కానీ అధికారుల యొక్క ముఖాన్ని కానీ నేను పొరపాటున చూడను. అందుకే కీర్తనలో ఉంది కదా, రాజులను నమ్ముకునుట కంటే మనుషులను నమ్ముకునుట కంటే దేవునిని ఆశ్రయించగలిగే ఒక స్థితిని పొందినది అని. దీనిలో ఉన్నటువంటి మరొక గుణం ఏంటంటే ఇది కదలదట, స్థిరంగా ఉంటుంది. దీని విస్తరణ 40 అడుగుల విస్తరణ, యాప చెట్లైనా కొబ్బరి చెట్లైనా ఇటు పట్టుకుంటే ఉండగలుగుతాం, పట్టుకోగలుగుతాం, దీన్ని మనం పట్టుకోలేము. విస్తరణ కలిగినటువంటిది 2002 అప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు, పరిచర్య నిమిత్తం వచ్చినప్పుడు ఆ కుర్చీలు వేసుకొని కూర్చున్న దగ్గర ఒక చిన్న మందిరం ఉండేది, తాటాకు పాకతో చిన్న మందిరం ఉండేది. అప్పటికే సంఘ పరిచర్యల్లో కలతలు కలవరాలు వచ్చి సంఘం చిన్నాభిన్నాలు అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కొద్దిమందిగా ఉంటున్నటువంటి వాళ్ళు ఆ పాకాలో ఉన్నటువంటి మందిరంలో దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు,
చిన్న మందిరం ఉండేది. ఆ తరువాత ఆ పాక తీసేసి ఒక చిన్నపాటి రేకుల షెడ్ 30-60 మందిరం ఉండేటట్టు రేకుల షెడ్ ఒక చిన్న రేకుల షెడ్ వేశాం. ఇప్పుడు అక్కడ ఉన్న రూమ్ ఉన్న దగ్గర చిన్న ఒంటి నెట్టాడి ఇల్లు ఉండేది, పాక ఉండేది. మేము ఆ పాకలో ఉండేవాళ్ళం, ఇటువైపు సిస్టర్స్ అక్కడ ఉండేవాళ్ళం. అట్లా ప్రారంభించబడిన ఈ చిన్న పరిచర్య ఎన్నో పెను తుఫాన్లు వచ్చాయి, ఆటుపోట్లు చాలా వచ్చాయి. దీనికి పలు పర్యాయాలు గందరగోళమైపోయిన పరిస్థితులు కనబడ్డాయి. ఇది యాప చెట్టు కానీ లేకపోతే కొబ్బరి చెట్టు కానీ అంటే ఎప్పుడు పడిపోయేది. ఇది యాప చెట్టు కాదు, కొబ్బరి చెట్టు కాదు, ఇది దేవదార వృక్షం. ఇది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవదార వృక్షము గనుక ఎన్ని పెను తుఫానులు వచ్చినా గాలివానలు వచ్చినా కదలకుండా అట్లాగే ఉంది. అప్పట్లోనే మేము బాగా ప్రార్థనలు చేసేవాళ్ళం, ఇది ఇట్లాగే కాదు నాయనా, విస్తరించబడాలి, ఇలాగే వెనక్కి అక్కడ చిలకలపూడి దాకా పోవాలనుకునేవాళ్ళం. ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం విస్తరించబడాలి ఇది అని. అప్పటికి ఇప్పటికీ పరిచర్యలు చూస్తే దేవుడు ఈ సంఘము పట్ల ఉంచినటువంటి ఉద్దేశాలు, దైవజనులు ఆత్మీయ తండ్రి యేసన్న గారు, మేరక్ గారు, వారి పరిచర్యల కొరకు నడుము కట్టి నిలవబడి ఈ ప్రాంతాలలో పరిచర్యలు ఉండాలి అని ఉద్దేశించి ఈ ప్రాంత పరిచర్యల కొరకు పెద్దలు బాగా ప్రార్థనలు చేసి నడిపించబడినటువంటి విధానాలు, కన్నీళ్లతో కట్టబడినటువంటి సంఘం ఈ సంఘం. ఆ రోజు ఉన్నది కొంతమందే, నేను వచ్చిన కొత్తలో 50 మంది ఉండేవాళ్ళు, 50 మంది. అది 50 మందితోనే ఉండలేదు కదా, ఇది విస్తరించబడి ఇంతమందిగా వ్యాపించబడింది. ఇది మనుషుల యొక్క బలం చేతనో మనుషుల యొక్క ఆలోచన చేతనో విస్తరించబడింది కాదు, ఇది దేవుని కనుదృష్టి ఈ మచిలీపట్నం పరిచర్య మీద ఉంది గనుక, దేవుని ఆలోచన ఈ పరిచర్య మీద ఉంచబడింది గనుక ఈ పరిచర్యని దేవుడు విస్తరింపచేస్తా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవదార వృక్షం కలవరపడదు. ఎందుకనంటే నేను స్థిరంగా ఉన్నాను గనుక నేను కలవరపడాల్సిన అవసరం లేదు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ దేవదార వృక్షం కలిగినటువంటి అనుభవాలలో మీరందరూ కూడా కూడి ఆరాధన చేయటం దేవుడు మీకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది విస్తరించబడుతూనే ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడే ఉంది దేవదార వృక్షం, ఈ చిలకలపూడిలో, ఈ మంగినపూడి రోడ్లోనే ఉంది ఈ దేవదార వృక్షం. కానీ దీని విస్తరణ ఇదిగో, ఇటువైపు పామూరు దాకా వెళ్ళిందా, ఇటువైపు చల్లాపల్లికి వెళ్ళిందా, ఆ పైన అదేంటి ఘంటసాల, ఘంటసాలకు వెళ్ళిందా, ఇంక ఇటువైపు చూస్తే పెడన వైపు వెళ్ళిందా, అటు బంటుమిల్లి వైపు వెళ్ళిందా. ఇక్కడ మొదలుపెట్టినటువంటి పరిచర్య అన్ని వైపులకి విస్తరించబడటం అంటే ఊహించని పరిణామం. ఇది ఈ మచిలీపట్నం సెంటర్లో పవర్ స్టేషను, ఏ స్టేషను చెప్పరే, పవర్ స్టేషన్లో పవర్ ఉంటేనే మిగతా దానంతా వెలిగేది. అందుకని ఇక్కడ ఇప్పుడు ప్రార్థన మంట మండుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం,
ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రార్థన చింతన కలిగి అగ్ని కణముల వలె మండుచూ ఉంటే ఈ విస్తరణ ఇప్పుడు ఇంతవరకు విస్తరించబడింది. ఇంకా అనేక ప్రాంతాలకి ఈ పరిచర్లు విస్తరించబడునుగాక. ఆమెన్, హల్లెలూయా. అందుకనే అంటారు నీవు స్థిరంగా ఉండాలి, ఏ సందర్భములో కూడా నీవు కదిలిపోకుండా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీవు బెదిరిపోకుండా, నా దృష్టి, నా మనసు, నా యొక్క తలంపులు అన్ని పరసంబంధమైనవిగా ఉండాలని ఆశించాలి. ఈ చెట్టులో ఉన్నటువంటి మరొక స్వభావం, ఈ దేవదారులో ఉన్నటువంటి మరొక స్వభావం ఏంటంటే, దీనిని చెట్టుని అట్లా నరికితే ఘాటుగాను పెడితే ఒక జిగురు లాంటి పదార్థం దాంట్లో నుండి బయటకు వస్తుందండి. జిగురు లాంటి వేప చెట్లకు కూడా మనం కొడితే కొన్ని రోజులకు అక్కడ ఒక బంకలాగా, జిగురులాగా ఒక పదార్థం వస్తుంది. ఈ జిగురులాగా వచ్చేటటువంటి ఆ పదార్థాన్ని తీసుకొని వాళ్ళు కొన్ని వస్తువులలో కలుపుతారట, మిక్సింగ్ చేస్తారు, పౌడర్ చేసి మిక్సింగ్ చేస్తారు. ఇలా చేయటం వలన కలిగే ప్రయోజనం ఏమిటి అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, దీనికున్న గొప్ప గుణం ఏంటంటే ఇది చెడిపోదట, ఎన్ని సంవత్సరాలైనా కానీ అది చక్కగా ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉండదు దానికి, చెడిపోయే స్వభావం దీనికి లేదు. అంత మాత్రం కాదు, ఇది ఏ వస్తువులైనా కలిపితే ఆ వస్తువు కూడా చెడిపోదట. దేవునికి స్తోత్రం. మనకు అర్థమయ్యే శైలిలో మనం చెప్పుకోవాలంటే, పక్కాగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే, ఇది చెడిపోదు, ఎదుటి వస్తువుని చెడగొట్టదు. ఇది చెడిపోదు, ఎదుటి వస్తువుని చెడగొట్టదు. ఇది పరిశుద్ధంగా ఉంటున్నట్లుగానే ఏ స్వభావమైనా, ఏ వస్తువైనా చెడిపోవటానికి సిద్ధంగా ఉంటే దీన్ని తీసుకుని వెళ్ళి దాంట్లో కలిపితే ఆ వస్తువు పాడవకుండా. ప్రిలరా, నీవు దేవదారు వృక్షము వలె ఎదుగుతూ ఉంటే, నీలో ఉన్న స్వభావం పవిత్రమైన స్వభావం కలిగి ఉంటే, దుఃఖంతో ఉన్నవాడు వచ్చినా, నిట్టూర్పులతో వేధించబడుతూ వచ్చిన వాడు వచ్చినా, కృంగిపోయిన వాడు వచ్చినా, చేదైన విషపూర్వకమైన అనుభవాలు కలిగిన వాడు వచ్చినా, నీవు వాళ్ళతో కలిసినప్పుడు, నీలో ఉన్న క్రీస్తు ప్రేమ వాళ్ళలోనికి ప్రవేశించినప్పుడు, నీలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అనుభవాలు వాళ్ళలో ప్రవేశించినప్పుడు, వాళ్ళలో ఉన్న చేదు, కళంకం, మచ్చ, డాగు, ముడత, అపవిత్రత, సమస్త దోషము తొలగిపోయి వారు కూడా నీవు ఆరాధిస్తున్న పరిశుద్ధుడైన ప్రభువు వలె వారి జీవితాలు కూడా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, మనం ఎదుగుతూ అభివృద్ధి పొందినట్లు సొలొమోను మహారాజు తన నగరుని దేవదారు మ్రానుల చేత కట్టినట్లుగా చూస్తాం. దీనిలో ఉన్నటువంటి గుణం ఏంటంటే, అన్నిటికీ ఉపయోగకరమైనది. ఈ దేవదారు మ్రానుని కట్ చేస్తే ఇంటికి గుమ్మాలుగా చేసుకోవచ్చు, కిటికీలుగా చేసుకోవచ్చు, తలుపులు చేసుకోవచ్చు, నగరాన్ని కూడా కట్టుకోవచ్చు. అంటే అన్నిటికీ కూడా ఉపయోగకరంగా మార్చబడేటటువంటిది. ఇది ఈ పనికి మాత్రమే ఉపయోగపడుతుందని కాదు, అన్ని పనులకి. ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచిస్తే అన్ని పరిచర్యలు చేయటానికి సిద్ధపడినది ఈ దేవదారు వృక్షం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని పనులకు కొంతమంది ఉన్నారు ఇక్కడ సంఘంలో, నాకు తెలుసు కొంతమంది పిల్లలు ఈ పని రాదనడానికి లేదు, వాళ్ళకి అన్ని పనులు వచ్చున్నాయి, వచ్చిన వాళ్ళు ఉన్నారు దీంట్లో. పలానా పని చేయాలి, నేను చేస్తానన్నా అని ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు.
పలానా పని చేయాలి, నేను చేస్తాను. ఇన్ని పనులు ఎట్లా నేర్చుకున్నాను? అన్నీ నేర్చుకున్నాను, అన్నీ వచ్చి ఉంటే మంచిదని. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని పరిచర్యలో శక్తివంతమైనటువంటి సాధనంగా వాడబడేటట్లు నీవు ఒక దేవదారు వృక్షములాగా ఉంటే దేవుడు నిన్ను ఎక్కడ వాడుకోవాలో, ఎక్కడ వినియోగించుకోవాలో, నిన్ను ఎక్కడ ఉపయోగపెట్టాలో ఆ స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి అక్కడ నిన్ను వాడుకొని దేవుని నామానికి నిన్ను బట్టి మహిమ తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఉన్నతమైనటువంటి కృప, ఒక ఉన్నతమైనటువంటి క్షేమం, ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. ఈరోజున ప్రియ దేవుని ప్రజలారా, నీవు ఒక దేవదారు వృక్షము వలె ఎదిగి సకల దీవెనలకు పాత్రగా మార్చబడితే నిన్ను చూచిన ప్రభు, నిన్ను చూచిన ప్రభు నిన్ను బట్టి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. రెండో విషయం, ఆయన మనలో కోరుకుంటున్న రెండవ స్వభావం ఏమిటనంటే, నీవు ప్రకాశించవలనని ఆయన కోరుకుంటున్నాడు. నీవు ప్రకాశించాలి. మత్తయి సువర్తమానం 5:16, మనుషులు మీ సత్క్రియలు మంచి క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనియ్యండి. చాలు, మీ సత్క్రియలను చూచి పరలోకమందున తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు ప్రకాశించాలట. మంచి క్రియలను చూచి, మీలో ఉన్నటువంటి మంచి స్వభావాన్ని చూచి పరలోకమందున్నటువంటి తండ్రిని మహిమపరిచేటట్లు దేవుడు మీకు ఇచ్చిన వెలుగు ప్రకాశించాలట. కొందరు ఇంట్లోనే ప్రకాశిస్తూ ఉంటారు, వాళ్ళ ఇంట్లోనే ప్రకాశిస్తుంటారు, బయట ఆ ప్రకాశవంతమైన వెలుగు కనిపించదు. దేవుని వాక్యం అంటుంది, ఇంటిలోనైనా ఇంటి బయటనైనా సమాజంలోనైనా నీ ఉద్యోగ వ్యాపారాలు చేసే చోటనైనా చదువుకునే చోటుకు వెళ్ళిన అక్కడనైనా కాలేజీలోనైనా నీ వెలుగు ఏమవ్వాలంటే ప్రకాశించబడాలి. ఓ శ్రేష్టమైనటువంటి మేలును పొందగలిగేటట్లు, ప్రకాశవంతమైనటువంటి అనుభవాలలో నడిపించబడగలిగేటట్లు. అందుకే అంటారు, దీపమును వెలిగించి కొంచెము కింద మంచం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే. ఇప్పుడు ప్రస్తుత కాలంలో దీపాల సంగతి లేదనుకోండి, ఇప్పుడు పుట్టిన జనరేషన్కి దీపాల సంగతి కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వెలుగుతున్నటువంటి లైట్, పైన వెలుగుతున్నటువంటి లైట్ ఆ సెట్ కిందగానే పెడితే కిందే ఉంటుంది వెలుగు, కానీ మొత్తం వెలుగు రాదు. అది కింద ఉన్నప్పుడు కిందే వెలుగునిస్తుంది, కానీ అక్కడ ఉంది కనుకనే ఇదంతా వెలుగుమయంగా మార్చబడింది. మనం కిందే ఉంటే సరిపోదు. ఆధ్యాత్మిక స్థితి ఎదిగి బలాభివృద్ధిని పొందాలంటే నీవు దీపస్తంభము మీద పెట్టబడిన దీపంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దీపస్తంభం మీద పెట్టబడిన దీపంలాగా నీవు ప్రకాశించడం సాక్ష్యం. మన సాక్ష్యం అనేకులకు వెలుగుమయంగా ఉండాలి. మన సాక్ష్యం మన ఇంట్లోనే కాదు, బయట ఉన్నటువంటి వాళ్ళకి కూడా సాక్ష్యం తెలియపరచబడాలి.
అందుకని నీ జీవితం సాక్షార్థంగా ఉండాలి, క్షేమకరంగా ఉండాలి అని అంటే నీవు స్తంభము మీద పెట్టబడిన దీపంలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్తంభము మీద పెట్టబడిన దీపంలాగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా నీ సాక్ష్యం పరిమళ సాక్ష్యంగా వెదజల్లబడుతూ ఉండాలి. ఆ మధ్య ఒక దగ్గర కూటానికి వెళ్ళాను, ఇటువైపే కూటానికి వెళితే కూటంలో ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. చెప్పే సాక్ష్యం కూడా జ్ఞానంగా చెప్తే బాగుండేది, జ్ఞానంగా చెప్తే బాగుండేది. ఆ సాక్ష్యం పరిమళించే సాక్ష్యంగా లేకుండా, జ్ఞానంగా లేకుండా అజ్ఞానంగా ప్రవర్తిస్తూ స్టేజ్ మీద నా ప్రసంగానికి ముందు ఆయన సాక్ష్యానికి టైం ఇచ్చారు. ఆయన చెప్తున్నాడు సాక్ష్యం, నేను కరుడుగట్టిన దొంగని, నేను నరహంతకుడిని, నేను చాలామందిని చంపేశాను. ఇప్పటికీ ఎవరు చంపారో ఆధారాలు లేవు చెప్తున్నాడు మైకుల్. వీళ్ళేమో బాకాలు అక్కడ వాటర్ ట్యాంక్ మీద కట్టారు, 20 బాకాలు కట్టారు, ఊరంతా వినబడుతున్నాయి. ఇలా ఉన్నవాడిని దేవుడు నన్ను రక్షించాడని చెప్పుంటే పర్వాలే, ఇప్పటికీ ఎవరికి తెలియదు, ఇంటి పక్కన ఉన్నాడు కూడా తెలియదు నేను చంపిన సంగతి. వాళ్ళు ఊరుకుంటారేంటి, వాళ్ళు నిఘా పెట్టున్నారు, చూస్తా ఉన్నారు ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు, దొరకట్లేదని నిఘా పెట్టి చూస్తున్నారు. సాక్ష్యం అయిపోయింది, ప్రార్థన చేస్తున్నారు. వాక్యానికి ముందు ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూసేసరికి సాక్ష్యం చెప్పినోడు లేడు. కారణం ఏంటంటే ఇతను సాక్ష్యం చెప్పేటప్పుడే వాళ్ళు మఫ్టీలో దిగారు, కారులో రక్షక భటులు దిగి మౌనంగా ఉన్నారు. వీడి కళ్ళు అందరు కళ్ళు మూసుకున్నప్పుడు ఎవ్వరికి అనుమానం లేకుండా ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పటికి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. చెప్పాడు సాక్ష్యం, కానీ ప్రజలకి దీవెనకరంగా నన్ను దేవుడు ఇలా మార్చాడని చెప్పుంటే బాగుండు, ఊరికే ఉప్పొంగే మాటలు చెప్పి ఏదో ఘనత కొరకు చెప్పుకోవాలన్నట్టుగా చెప్పుకొని ముందుకు వచ్చినందువలన అతని జీవితం కనిపించకుండా అయిపోయింది. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఇప్పటికే, ఎక్కడ కనపడలేదు కూడా నాకు ఎక్కడ. ఇక మన సాక్ష్యం పరిమళ సాక్ష్యంగా ఉండాలి అని అంటే, ప్రియ దేవుని ప్రజలారా, మనం దీపస్తంభం మీద ఉండి అనేకుల్ని ఈ వెలుగులోనికి ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఫిలిప్పి పత్రికలో పరిశుద్ధుడైన పౌలు గారు 2వ పత్రిక 14వ వాక్యంలో రాస్తున్న మాట, మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య మూర్ఖమైనటువంటి వక్రజనము మధ్యలో నుండి ప్రత్యేకించబడి అపరాధము లేనటువంటి వ్యక్తులుగా, నిరపరాధులుగా మార్చబడి సనుగులు సంశయాలు మాని సమస్త క్రియను చేయండి, నీవు ప్రకాశవంతంగా ఉండేటట్లు. మన వెలుగు దేశమందంతటా విస్తరించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిలకలపూడి బంగారం ఎంత ఫేమస్సో దేశమంతా, ఇక్కడ బంగారం ఎంత ఫేమస్సో దేశమంతా, ఈ సంఘాన్ని గూర్చినటువంటి వార్త దేశమంతటికి వెళ్ళాలి. ఆమెన్, హల్లెలూయా. దేశమందంతటికి వెళ్ళాలి. పలానా ప్రాంతంలో ఉన్నటువంటి పరిచర్య,
అది ప్రకాశిస్తున్నటువంటి పరిచర్య, ఆశీర్వాదకరంగా ఉన్న పరిచర్య. మేము అందులోనికి వెళ్ళిన తర్వాత మేము ప్రకాశవంతంగా మార్చబడ్డాం. ప్రభు యొక్క అద్భుతమైనటువంటి మేలును పొందామని సాక్షిగా జీవించగలిగేటువంటి అనుభవం కావాలి. సర్కార్ తోటలో ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఈ పిల్లలు పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఒక ఇంటికి వెళ్ళాను. ఆయన గుమ్మంలో అడ్డంగా కూర్చున్నాడు, ఫుల్గా తాగేస్తున్నాడు, కూర్చున్నాడు. ఎవరు బానేట్లేదు, లోపల బానేట్లేదు, బయటకు రానియట్లేదు. నేను ఆడికి వెళ్ళి మీ అబ్బాయి ఉన్నాడా అని అడిగాను. ఎందుకంటే కోటానికి తీసుకెళ్ళాలి. నేను ఉన్నాడు బా, లోపల ఉన్నాడు బా అన్నాడు. నేను లోపల పోవాలంటే తప్పుకుంటే, ఈయన తప్పుకుంటేనే పోవాలి లోపలికి. గుమ్మానికి అడ్డంగా కూర్చున్నాడు. కొంచెం దారిస్తే వెళ్తానన్నాను. బా దూకెళ్ళో అన్నాడు. ఇది ఇంకా బాగుంది అనుకున్నాను. ఫుల్గా తాగేసి మనం ఏం చెప్పినా వినేటట్లేడు ఆయన. వెళ్తా వెళ్తా నెత్తి మీద ఒకటి పెటాను కొట్టి లోపలికి వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు కూడా గుమ్మానికి అడ్డంగానే కూర్చుని జరగట్లా మరలా నెత్తి మీద ఒకటి కొట్టి, ప్రభువా ఈ వ్యక్తి మార్పు చెందాలి నాయన, గుమ్మానికి అడ్డంగా కూర్చున్నాడు, ఇతని జీవితం ప్రకాశవంతంగా ఉండాలి నాయన, నెత్తిని ఒకటి కొట్టి రావటం జరిగింది. ఈరోజు ఆయన ఇక్కడ సంఘంలో సభ్యుడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సంఘంలో సభ్యుడు ఆయన. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో ప్రభు, నీవు ఎక్కడ ఉంటే ప్రకాశిస్తావో, ఏ స్థలములో ఉంటే నువ్వు ప్రకాశిస్తావో అది కోరిన దేవుడుగా ఆలోచించి నిన్ను ప్రకాశవంతమైనటువంటి వెలుగుగా చేయటానికి ఇదిగో దేవుడు ఈ ఆధ్యాత్మిక కోణంలో ఉన్నటువంటి అనుభవానికి తీసుకొచ్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిచర్య యొక్క విధానాలు దేవుడు అంచెలంచెలు విస్తరింపచేస్తూ ఈ రోజున ఒక ఉన్నత స్థితిని దేవుడు కలుగు చేశారు అని అంటే, ఇది దీపస్తంభం మీదే ఉంది దీపం. దేవునికి స్తోత్రం. ఇది దీపస్తంభం మీద లేకుండా కింద లేదు దీపం. ఇది స్తంభం మీద ఉంది. స్తంభం మీద ఉంది కనుకనే ఇంకా ప్రకాశిస్తుంది. మీరే కాదు, ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతాలు ఎక్కడ మూలలో దాగున్నా కానీ ప్రజలు దేవుడు వేల వేసి తీసుకొని వస్తాడు. వేల వేసి తీసుకొని వస్తాడు. కఠినాత్ములనైనా కానీ, కరుడుగట్టినటువంటి వ్యక్తులనైనా కానీ, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు ఈ సంఘం పట్ల, నేను విస్తరింపచేస్తానన్న సంఘం పట్ల దేవుడు ఆ దినాల్లోనే వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానాలు నెరవేర్చేంత వరకు ప్రభు పరిచర్యను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీవు విస్తరించబడేటట్లు నీవు దీపస్తంభము మీద పెట్టబడిన దీపంగా ఉండాలి. ఇంకొక మాటను కూడా చెప్పి నేను ముగిస్తాను. మూడో మాట, నీవు క్రీస్తుని ప్రచురించవలనని కోరుకుంటున్నాడు. నీవు క్రీస్తుని ప్రకటించాలని, ప్రచురించవలనని ఆయన కోరుకుంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 చదువుతారు. చూడండి, ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని గమనించినప్పుడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము చాలు. దేవుడు
ఆయనను గూర్చి ప్రచురణ చేయటానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైన సాక్ష్యం ఉంది. దేవుడు ఆయా సమయాలలో మేలు చేసి అద్భుతాలు జరిగించి ఒక పరిమళ సాక్ష్యంగా జీవించబడగలిగేటట్లు ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని ఒక్కొక్క సాక్షిగా ప్రభు చేసుకొని ఉన్నాడు. ఈ సాక్ష్యం నీవు ప్రజలకు ప్రచురణ చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే నిన్ను గూర్చినటువంటి సాక్ష్యం ఇతరులకు చెప్పాలి. మనోళ్ళకున్న గుణం ఏంటంటే ఎక్కడో జరిగింది చెప్తారు, పలానాయనికి రోగం బాగైందంట అని చెప్తారు, పలానాయనికి నోటి మాట వచ్చిందంట అని చెప్తారు, పలాని వ్యక్తికి జీవితంలో మేలు జరిగిందంటారు. మరి నీ జీవితంలో దేవుడు ఎన్ని మేళ్ళు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు నీ పట్ల ప్రభువు చేశాడు కదా. నీవే ఒక సాక్షివి దేవునికి. చూడండి, గత 2 సంవత్సరాలుగా దేశం అల్లకల్లోలం అయిపోయింది. ఎవరు ఎక్కడ ఉన్నారో లేరో కూడా లేని పరిస్థితులు అయిపోయాయి. కానీ మనలందరినీ కాపాడాడు దేవుడు అని అంటే మీ ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని, మీ పట్ల చేసిన కార్యాలను గురించి ఆయన చక్కగా చెవులారా వినాలని, సంతోషించాలని ఆశపడుతున్నాడు. నీ పరిమళ సాక్ష్యం నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలియపరచబడాలి. నీ సాక్ష్యం దేశమందంతట విస్తరించబడేటట్లు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి కృప ప్రసన్నతను తోడే నిలిపి క్షేమాన్ని కలుగు చేసినవాడు. చూడండి, ఇక్కడ షార్కీ కాలనీనా, షార్కీ కాలనీ, అక్కడ ఒక ప్రఖ్యాత కీర్తనకారుడు ఉండేవాడు ఆ ఊర్లో, ఆ ప్రాంతం. వాస్తవానికి ఆయన మీలో చాలామందికి తెలియకపోవచ్చు, పాతాళ్ళకు తప్ప. ఇప్పుడు ఈ నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు పాట రాసిన ఆయన, తర్వాత నప్రన ప్రియుడవు నీవే, ఇలాంటి పాటలన్నీ రాశాడు ఆయన. ఎక్కడో ఏదో ఊర్లో ఉన్న వ్యక్తి కాదు రాసింది, ఈ బందర్లో ఉన్న ఆయనే రాశాడు ఆ పాటలు. కానీ వారు ఇప్పుడు లేకపోయినప్పటికీ ఈ పాటలు ప్రపంచమంతా పాడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా పాటలు రాశాడు ఆయన, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ప్రజలందరూ పాడుకుంటున్నారు. మీలో చాలామందికి ఆయన తెలిసి ఉండకపోవచ్చు. తెన్నెలు ఎలిషా గారని పీటర్స్ అన్నవాళ్ళు నాన్నగారు, ఆయన గొప్ప గాయకుడు, ఎన్ని పాటలు రాశాడు. చాలా పాటలు మన క్యాసెట్స్లో పాటలు ఉన్నాయి ఆయన పాడిన పాటలన్నీ. ఆయన పాడలేదు కానీ అనేక మంది గాయకులు ఆ పాటలు పాడారు. ఈ కీర్తి ఇక్కడ ఉన్న గాయకుల నోట నుండి వెలువడిన మాటలు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ పాడుకోగలుగుతున్నారు అని అంటే మన సంఘానికి ఎంత ఘనత, అవునా కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో పాటలు, ఎన్నో గానాలు. ఇక్కడ దైవజనులు ఈ ప్రాంతంలో సభలు పెట్టినప్పుడు 2003 అని అనుకున్నాను, మూడే కదండి మోషే గారు, బాబురావు గారు 2003 కదా,
2003లో ఇక్కడ సభలు పెట్టినప్పుడు ఇక్కడ ఈ సర్కారు తోటక అనుకున్న అక్కడ స్కూల్ ఒకటి ఉండేది, ఎలిమెంటరీ స్కూల్. ఆ గ్రౌండ్లో పెట్టాం సభలో. ఈ నా జీవిత భాగస్వామి నీవే అనే పాట రాసింది బందర్లోనే. ఆ మీటింగుల సందర్భంలో ఇక్కడ రూమ్లో ఉంటూ ఆ పాటను ఇక్కడ రాశారు. చక్కటి పదాలు రాశారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతాలను ఉద్దేశించి దైవ సేవకులకు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన చూడండి. మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవుడు నూరార పాడుకోగలిగేటట్లు ఈ కీర్తి, ఈ మినిస్ట్రీస్ యొక్క పరిచర్య యొక్క కీర్తి దేశమందంతట విస్తరించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు మచిలీపట్నంలోనే ఉండొచ్చు, మీ రక్షణ సాక్ష్యం ఉందే, అది ఖండాంతరాలు దాటిపోవాలి. దేవునికి స్తోత్రం. అది విస్తరించబడి వ్యాపించబడగలిగేటట్లు దేవుని కొరకు ఒక విలువైన సాక్షిగా ఉండగలిగేటట్లు. అందుకే దేవుని వాక్యం అంటుంది, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నడిపించిన వాని గుణాతిశయములు ప్రచురం చేయటానికి. ప్రియ దేవుని ప్రజలారా, ఆయన గుణగణాలను గురించి ప్రకటించాలి. అంతేగాని నేను హిందువుల్లో నుండి వచ్చాను, నేను ఆ దాంట్లో నుండి వచ్చాను, దీంట్లో నుండి వచ్చాను, నీ దేవుడికి కళ్ళున్నాయా, నీ దేవుడికి నోరుందా, నీ దేవుడికి చెవులున్నాయా, వింటాడా, ఇట్లాంటివన్నీ చెప్పనవసరం లేదు, ఇలాంటివన్నీ చెప్పనవసరం లేదు. నేను ఒకప్పుడు ఇలా ఉన్నాను, నా యేసయ్య ప్రేమను నేను పొందున్నాను. నీవు యేసుక్రీస్తుని గురించి ఏ గుణాతిశయాలు పొందేవో ఆ గుణగణాల గురించి చెబితే చాలు. యేసుక్రీస్తులో ఎంత లోతు ఉంది, ఎంత ఎత్తు ఉంది, ఎంత ఆశీర్వాదం ఉంది తెలుసుకొని ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకములో ఉన్న క్రియలను గురించి చెప్పనవసరంలా. నీ సాక్ష్యం వెదజల్లబడగలిగేటట్లు దేవుని గుణాతిశయములను ప్రచురించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఒకరోజున యేసుక్రీస్తు ఒక ఊరికి వెళితే ఆ ఊర్లో వాళ్ళు యేసు ప్రభుని ఊర్లోకి రావద్దని గెంటేశారు. బయటికి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, నీవు మా ఊర్లో అడుగుపెట్టినందువలన మా కష్టార్జితం, మా జీవనోపాధి పాడైపోయింది, నాశనం అయిపోయింది, అందుకని మా ఊర్లో పొరపాటును అడుగుపెట్టకూడదని యేసుప్రభుని అక్కడి నుండి అక్కడికి బయటకు గెంటేశారు. అయితే ఆ ఊర్లో స్వస్థత పొందిన ఒక యువకుడు ఉన్నాడు. యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని ఉంటే ఆ యువకుడు ప్రభుతో అంటారు, ప్రభువా నేను నీతో కూడా వస్తాను. ప్రభు అంటారు, ఇప్పుడు నువ్వు నాతో కూడా రావటం ప్రాముఖ్యం కాదు, నీవు నీ ఇంటికి వెళ్ళి నీవు ఎలాంటి మేలు ప్రభు ద్వారా పొందేవో, ఎలాంటి అద్భుత కార్యాన్ని ప్రభు ద్వారా నువ్వు పొందేవో ఆ సాక్ష్యాన్ని నీ ఇంటి వారికి, నీ ఊర్లో ఉన్న వాళ్ళకి పంచమని దేవుడు పంపేశాడు. మరుసటి కాలానికి యేసుక్రీస్తు వాళ్ళు ఊరికి వస్తుంటే ప్రజలందరూ సంతోషంగా చేర్చుకుంటున్నారట. లూకా సువార్త 8:39, జనసమూహము ఆయన కొరకు 8:39 40 వాక్యమా, 40.
దేవునికి స్తోత్రం. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారట, యేసుక్రీస్తు వస్తే మనం చేర్చుకోవాలి. ఒకప్పుడు వద్దని బయటికి నెట్టివేసిన వాళ్ళు ఈరోజును ఎందుకు చేర్చుకుంటున్నారు అని అంటే, ఈ యవనస్తుని యొక్క సాక్ష్యం. ఇంటికి వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ సాక్ష్యం చెప్తున్నాడు, నేను ఎలా మేలును పొందాననే సాక్ష్యం చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ వెళ్ళి చెప్తున్నాడు, సాక్ష్యాన్ని గురించి పంచుతున్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, నీ సాక్ష్యం, నీ పరిమళ సాక్ష్యం దేశమందంతటా విస్తరించబడాలి. నీ ఇంట్లో వాళ్ళకి నీ సాక్ష్యం తెలియాలి. యేసుక్రీస్తు ఏం చేశాడు నీ పక్షంగా, ఎలాంటి అద్భుతం చేశాడు, ప్రభువును గూర్చినటువంటి వార్తలు విషిదపరచి నీవు సంసిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తివిగా ఉంటే, ప్రియ దేవుని ప్రజలారా, ఆ సాక్ష్యం దేశమందంతటా విస్తరించబడేటట్లు. కనిపించిన వాళ్ళందరికీ నీవు ఎలా మేలు పొందేవో చెప్పాలి. నీ సాక్ష్యం విస్తరించబడుతూ ఉంటే ఆ పరిమళ సాక్ష్యం దేశమందంతటా వ్యాపించబడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక విలువైన సాక్షి జీవితం కలిగి జీవించేటట్లు. నాకు బాగా గుర్తు, మోషే గారు ఒకసారి ఒక మాట చెప్పారు వాళ్ళ ఇంటిని గురించి. దైవజనులైన యేసన్ గారు దాన్ని ప్రారంభ పునాది వేశారు. అప్పట్లో ప్రారంభోత్సవం కూడా ఆయన్ని చేశారు. అప్పుడు వారు చెప్పినటువంటి మాట, మేము ఇంట్లో ఉన్నా ఇంటి బయట ఉన్నా ఇంటి పైన మేడ మీద మేము పడుకొని నిద్రపోతున్నా, మధ్యరాత్రి ప్రశాంతంగా ఉన్న సమయంలో మా చెవులకు స్పష్టంగా ఒక ధ్వని వినబడుతుంది. ఏమిటి ఆ ధ్వని అని అంటే, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, యేసు రక్తమే జయం, స్తోత్రం, స్తుతి, కృప కలుగునుగాక. ఈ శబ్దాలు వినబడుతున్నాయి. ఎవరు ప్రార్థన చేస్తున్నారో లేచి చూసి ఎవరు చేయట్లు, అందరూ పడుకొని నిద్రపోతున్నారు. ఈ స్పష్టతను నేను గమనించగలిగాను. అప్పుడు వాక్యాన్ని చదివితే వాక్యంలో రాయబడి ఉంది, నీవు పాట పాడినా, స్తుతి చెల్లించినా, ప్రార్థన చేసినా, వాక్యాన్ని చదివినా, అవన్నీ నిన్ను ఆవరిస్తాయి. దేవునికి స్తోత్రం. 32వ కీర్తన 7వ చరణంలో ఉంటుంది, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించావు. మన జీవితంలో ఒక విలువైనటువంటి సాక్ష్యం. ప్రియ దేవుని ప్రజలారా, ఎన్నో విలువైనటువంటి సాక్ష్యాలు, ఎన్నో అద్భుతమైనటువంటి సాక్ష్యాలు. చేసిన ప్రతి మేలు దేవుని సన్నిధిలో నీవు నిలవబడి సాక్ష్యం చెప్పాలి. 92వ కీర్తన 1వ చరణంలో రాయబడుతున్న మాట, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామాన్ని కీర్తించుట మంచిది. ప్రతిరోజు ఉదయాన్నే నీ కృప, నీ విశ్వాస్యతను దేవునికి స్తోత్రం. ప్రతిరోజు దేవునిని స్తుతించుట, స్తుతించుట, స్తుతించుట. కష్టం వచ్చినా స్తుతించాలి, నష్టం వచ్చినా స్తుతించాలి.
ప్రతి సందర్భంలో కూడా దేవుని నామస్మరణ మనం చేయటం ప్రారంభిస్తే ఆ స్తుతుల మీద యేసయ్య సింహాసనాసీనుడు వచ్చి కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ఎవరిని స్తుతించాలట? ఎవరిని? దేవునిని ఎల్లప్పుడూ స్తుతించాలి. సమయమైనా అసమయమైనా దేవుని సన్నిధిలో చేరి నామస్మరణ, ప్రభు యొక్క నామస్మరణ మనం చేస్తున్నప్పుడు ఆ స్తుతియాగాలల ద్వారా దేవుని నామానికి కీర్తి తెచ్చుకోవటం మాత్రమే కాకుండా ఆయన ఒక ఉన్నతమైనటువంటి మేలు చేత నింపేటటువంటి వాడు. అందుకనే దేవుని నామాన్ని ప్రతి సందర్భంలో స్తుతి చెల్లిస్తూ క్రీస్తుని నీవు ప్రచురించవలెనని, క్రీస్తుని నీవు ప్రకటించాలని, నీ సాక్ష్యాన్ని ప్రకటించి అనేకుల్ని ఈ ఆధ్యాత్మికమైనటువంటి మార్గాల్లో నడిపించాలి. చివరిగా ఒక వాక్యాన్ని చదువుతారు. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఎదగాలి. క్రీస్తు వలె ఉండుటకు, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:15 ఉంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలట. యేసు క్రీస్తు వలె ఎదుగుటకు. ప్రిలరా, యేసయ్యని మన కనుల ఎదుట పెట్టుకొని ఆయన ఎలా ఎదిగాడో, ఆయన ఏ విధంగా వర్ధిల్లాడో, ఆ విధంగా వర్ధిల్లటానికి మనం కోరుకొని నడిపించబడాలి. నాకు ఒక గొప్ప దైవ సేవకుడు ఆయన చెప్పినటువంటి మాట, నీవు సేవ చేయి, నేను చేసే ప్రసంగాలన్నీ వింటున్నా విను, ఎక్కడన్నా చెప్పుకో, కానీ నీకు నువ్వులాగే ప్రకటించు, నాకులాగా ప్రకటిస్తే నువ్వు పొరపాటును పైకి రావు అని చెప్పాడు ఆయన. ఒకటే మాట, నాకులాగా నువ్వు బోధ నేర్చుకుంటే కొంచెం కూడా నువ్వు పైకి రాలేవు, అభివృద్ధి పొందలేవు. నీవు అభివృద్ధి పొందాలి అంటే నీకు నీవులాగానే అభివృద్ధి పొందాలి. అంతేగాని వాళ్ళలాగా వీళ్ళలాగా నేను అభివృద్ధి పొందాలంటే అవ్వదు. దేవుడు ఎవరికిచ్చినటువంటి తలాంతును బట్టి వాళ్ళు క్రీస్తు వలె ఉండుటకు. ప్రియ దేవుని ప్రజలారా, యేసయ్యను స్తుతిస్తే ఏం జరుగుతుంది? బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, సంతోషం వస్తుంది. అలా కాకుండా మనుషులను స్తుతించామనుకో నీరసం తప్ప ఇంకేం రాదు. ఇంక మీకు అర్థమయ్యే శైలిలో చెప్పాలంటే, నా పరిభాషలో చెప్పాలంటే, సాగర పాస్టర్ అన్నారనుకోండి, చెమటలు పోసి నీరసం వచ్చి ఆయాసం వచ్చి చెమటలు బట్టి ఒక గ్లాసు నీళ్ళు ఏంటమ్మ తాగాలి ఆయాసం వచ్చిందంటారు. అదే ఏసయ్య అని చప్పట్లు కొట్టి ఆరాధించారనుకో నీరసం ఆయాసం అన్నీ తొలగిపోయి ఆరోగ్యవంతులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో మనం అభివృద్ధి పొందాలంటే క్రీస్తు వలె ఉండుటకు మనం సంసిద్ధపాటు కలిగి ఆయనలో ఉన్నటువంటి ప్రతి గుణం దానిని విశ్వసించి మనం నడిపించబడితే ఆ గుణాతిశయాన్ని బట్టి దేవుని యొక్క కృప మీకు తోడే నిలపబడుతుంది. ఓ విలువైనటువంటి అనుభవాన్ని నీవు పొంది దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. అందుకొరకే ఆయన అంటారు, నీవు ఎదగాలని నేను కోరుకుంటున్నాను.
దేవుని యొక్క కోరికను నెరవేరుస్తూ ప్రభు కొరకు సాక్షిగా ఉందాం. దేవుడి మాటలు వినికిడిలో స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. నను సమీపించక ఏ రోగమైనను నా దరికి చేరక నీవు నడుపు మార్గములో నా పాదము జారక నీ దూతలే నన్ను కాపాడితిరా. హల్లెలూయా హల్లెలూయా. ఎంతో ఆనందము నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుంటే అది నా ధన్యతయే. నాకెంతో ఆనందము ఏ అపాయము నన్ను సమీపించగా ఏ రోగమైనను స్తోత్రం పాయము నగ్యులో డబల శబల నీవు నడుపు మార్గములో నా పాదము జారగా నీ దూతలే నన్ను కాపాడి. నీవు నడుపు మార్గములో నా పాదము జారగా నీ దూతలే నన్ను కాపాడి. హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా. హోసన్నా హోసన్నా. ఎంతో ఆనందము నీ సన్నిధి ప్రభువా, నీలో నేను ఉంటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందము. Hallelujah.
నీతో నేను ఉండుంటే అదే నా ధన్యతయే, నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభు. నీలో నేను ఉంటే అదే నా ధన్యతయే, నాకెంతో ఆనందం నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా. నీతో నేను ఉంటే అదే నా ధన్యతయే, నాకెంతో నీవు దేవదారు వృక్షము వలె స్థిరమవ్వాలని నేను కోరుకుంటున్నాను. నీ పునాది స్థిరంగా ఉన్నా స్థిరంగా ఉన్నా, నీవు కదిలిపోకూడదు కదిలిపోకూడదు. నీవు దేవదారు వృక్షము వలె పరిపూర్ణంగా నీవు స్థిరపరచాలి. నీ జీవితపు ప్రయాణము ప్రకాశించాలని నేను కోరుకుంటున్నాను. నీవు దీపస్తంభం మీద ఇంకా పెట్టబడకపోతే, దీపస్తంభం మీద పెట్టబడటానికి నీవు ఇష్టపడాలి. నా సాక్ష్యం ఇంట్లోనే ఉందయ్యా, బయటికి రావట్లే. నా ప్రక్కనున్న వ్యక్తికి కూడా నేను ఎవరో తెలియదు,
నా సాక్ష్యం నా సాక్ష్యం పరిమళించగలిగేటట్లు ఇక మీదట నేను సాక్షిగా బ్రతుకుతా, నేను దీపస్తంభం మీద పెట్టబడతా, నేను వెలగాలి యేసయ్యా, అనేకుల్ని వెలిగింప చెయ్యాలి యేసయ్యా, నాకు ఇచ్చిన రక్షణ సాక్ష్యం 10 మందితో పంచుకుంటాను. నీవు నా ఇంట్లోనికే కాదు, మా ప్రజల గుండెల్లోనికి కూడా రావాలి, మా ప్రాంతంలో కూడా అడుగు పెట్టండి, మా ప్రాంత ప్రజల హృదయాలలో అడుగు పెట్టండి, ప్రతి వారి జీవితాల్లో సంతోషం కలిగేటట్లుగా ఈ మచిలీపట్నం పరిసర ప్రాంతాలలో ఉజ్జీవ జ్వాల రగిలించబడగలిగేటట్లు నా సాక్ష్యం వెదజల్లబడాలి. ప్రభు మనతో సెలవిచ్చిన మాటలను బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఆరాధన ఆది అంతమయ్యుండి జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. విత్తబడిన ప్రతి మాట హృదిలో నీరు కట్టి ఫలభరితంగా మార్చబడినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు క్రీస్తు ప్రభుల వారికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా జీవాధిపతివైన నా తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తోత్రం నాయనా. గడిచిన పునరుత్థాన దినం నుండి ప్రభువా నేటి వరకు కూడా ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ఈ వికటమైన వేసవిలో కాపాడి సజీవులుగా బ్రతికించి యువదీకాల సమయమందు మీ సముఖమందు చేరి ప్రభువా మీ నామాన్ని స్తుతించటానికి ఆరాధించటానికి సేవించటానికి మిమ్మల్ని గొప్ప చేయటానికి మీరు మాకు ఇచ్చిన ధన్యత కొరకు భాగ్యము కొరకై నిండు మనస్సుతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము తండ్రి. మీకు స్తోత్రం అయినా దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయమందు ప్రభానికి స్తోత్రం. ఈ పునరుత్థానపు ఆరాధనలోనికి మహిమ కలిగిన దేవునిగా మీరు అరుదించినందు కొరకై స్తోత్రం. లేఖన సత్యాలలో నుండి నైనా ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో ముచ్చటించిన మాటల కొరకై మీకు స్తోత్రం. నిరవంజి చెట్లు వలె వారు ఎదుగుదురు అని లేఖనములో నుండి ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయమందు ప్రభా మీరు ముచ్చటించారయ్యా. అంత్య దినాలు చివరి కాలములు తండ్రి ఏ ఏ విషయాల్లో ఎదగాలో లేఖనాధారముతో మీరు ముచ్చటించారు స్వామి. మీకు స్తోత్రం నైనా. లెబానోను మీద దేవదారు వృక్షం వలె తండ్రి నీకు స్తోత్రం నైనా. ఎదగాలని ప్రభా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి. సర్వశక్తి కలిగిన యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. వ్యక్తిగత కుటుంబ ఆత్మీయ జీవితాలలో తండ్రి అత్యధికమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల ప్రతి ఒక్కరికి కూడా దయతో మీరు అనుగ్రహించని నాయనా. దయగలిగిన తండ్రి ఈ చివరి దినాల్లో ఉంటూ ఉండగా తండ్రి కలిగినటువంటి విశ్వాసాన్ని భక్తి జీవితాన్ని ఏ ఒక్కరు కూడా కోల్పోకుండా తండ్రి విస్తరించేటట్లుగా ఎదుగునట్లుగా వృద్ధిలోనికి వచ్చినట్లుగా దయతో మీరు సహాయం చేయని నాయనా. అన్ని విషయాలలో ప్రయోజనపడేవారిగా అయ్యా నీకు స్తోత్రం. ఎదుటి వారికి క్షేమాన్ని కలిగించేవారిగా ప్రతి ఒక్కరూ కూడా మార్చబడటానికి సహాయం చేయండి తండ్రి. సర్వోన్నతుడైన తండ్రి నీకు స్తోత్రం నైనా. మనుషులందరి ఎదుట సత్క్రియలునైనా కనబరుచుచు తండ్రి మీ కొరకు ప్రకాశించినట్లుగా ఒక్కొక్కరికి దైత్వం మీద సహాయం చేయని నైనా. చివరి దినాల్లో అంత్యకాలమందు తండ్రి నీకు స్తోత్రం నైనా. మూర్ఖమైనటువంటి ప్రజల మధ్యలో నుండి వేరుపరచబడి అనిందులుగాను నిష్కళంకులుగా ప్రభా నీకు స్తోత్రం మీ కొరకు ప్రకాశించేటట్లుగా ఒక్కొక్కరికి కృపను అనుగ్రహించని నైనా. భయంకరమైనటువంటి ఈ చివరి దినాలలో తండ్రి నీకు స్తోత్రం. ఏ ఒక్కరు కూడా లోకములో కలిసిపోకూడదు నైనా. నీకు స్తోత్రం నైనా. దయగలిగిన తండ్రి దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వలె ప్రతి ఒక్కరు కూడా ప్రకాశించాలి.
అనేకులకు వెలిగించు వారిగా ప్రతి వారు కూడా మార్చబడాలి తండ్రి. దయతో మీరు సహాయం చేయండి నాయన. ఇప్పటి వరకు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలలో ప్రకాశించలేక అనగారి ఆరిపోయినటువంటి అనుభవాలలో నుంచి ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప విడుదల కొరకు చేసి ప్రకాశించేవారిగా అయ్యా నీ కొరకు నైనా మండుచు ప్రకాశించుచు నేను ఎదుర్కోగలిగిన వారిగా దయతో ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చండి స్వామి. నీకు స్తోత్రం నైనా. మీ కీర్తిని ప్రచురణ చేసేవారిగా నీకు సాక్షార్థంగా ప్రతి ఒక్కరు జీవించటానికి దయతో మీరు సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రం నైనా. చీకటిలో నుండి ప్రభా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు కనుక రక్షణ సాక్ష్యాన్ని తండ్రి ప్రచురము చేసేవారిగా ఒక్కొక్కరిని దయతో మీరు మార్చని నైనా. దయగలిగిన తండ్రి బంధువులు ఎదుట రక్త సంబంధులు ఎదుట నివసించే ప్రాంతాలలో ఉద్యోగ స్థలాలు ప్రతి దగ్గర కూడా నైనా మిమ్మల్ని గూర్చినటువంటి సాక్ష్యాన్ని ప్రకటించుచు నైనా. మీ కొరకు జీవించగలిగిన త్యాగపూరితమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయతో మీరు అనుగ్రహించని నైనా. కడవరి దినాలలో ప్రతి ఒక్కరు కూడా నైనా నీ కొరకు పరిమళించేటట్లుగా సహాయము చేయండి. క్రీస్తు యేసు వలె అన్ని విషయాల్లో ఎదుగునట్లుగా దయతో మీరు సహాయము చేయండి తండ్రి. సర్వశక్తి కలిగిన యేసయ్యా ఆత్మలో ఎదగలేక బలహీనపడిన అనుభవాలన్నిటిలో నుంచి విడుదల కలగాలి. యేసయ్యతో కూడా సమానముగా తండ్రి ప్రతి ఒక్కరికి కూడా ఎదుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవ దయతో మీరు సహాయము చేయండి నాయనా. ఎదగకుండా బలహీనపరిచే ప్రతి కార్యాలలో నుండి కూడా విడుదల కొరకు చేసి చక్కగా ఎదిగి ప్రభా ఉన్నత ఆశీర్వాదానికి వరసలుగా మారినట్లుగా సహాయం చేయండి. ఈ పునరుత్థాన పారాధనలో కూడివచ్చిన నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి శ్రేష్టమైన అనుభవాలతో నింపి నడిపించని నాయన. శారీరకంగా ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. వ్యక్తిగత జీవితాల్లో సమాధానాన్ని సంతోషాన్ని ఇవ్వండి. అయానికి స్తోత్ర కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నింటిని కూడా తొలగించి సమృద్ధి చేత నీ బిడ్డలను తృప్తిపరచని తండ్రి. సర్వశక్తి కలిగిన యేసయ్య మీరు మా మధ్యలో సంచరించి పునరుత్థాన పారాధన ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. శ్రేష్టమైన నీ వాక్కుల చేత మీరు మా మధ్యలోనికి దిగి వచ్చి ఒక్కొక్కరితో మీరు ముచ్చటించినందుకు మీకు స్తోత్రం నైనా. మీ పక్షంగా మీ సేవకులను కూడా బలపరిచి వాడుకున్నందుకు మీకు స్తుతి చెల్లించుచున్నాం. ఇంకను బలపరచండి. కొలత లేని ఆత్మతో అభిషేకించి నూతన ప్రకటనలతో నింపి అయా నిలిచిన ప్రతి స్థలంలో కూడా శక్తివంతంగా మీరు వాడుకొని మహిమను పొందుకునండి. యేసయ్యా నీకు స్తోత్రం. అన్ని విషయాల్లో ఎదగాలని తీర్మానం చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఎదిగింపచేసి నీ మహిమ కలిగిన రాక కొరకు సిద్ధపరచమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ క్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మని యొక్క దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం కృపతోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 హల్లెలూయా.